రోజు రవ్వ ఇడ్లీ తయారు చేస్తాము. రవ్వ ఇడ్లీ తయారీకి కావలసినవి బఠాని, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ, గోడంబి, బీన్స్, క్యారెట్, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఒక కప్పు చిరోటి రవ్వను తీసుకున్నాను. ఒక పాత్రలో కొద్దిగా ఉప్పు, ఒక కప్పు అంత పెరుగు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని 10 నిమిషాల కోసం రెస్ట్ ఉంచాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో 1 స్పూన్ అంత నెయ్యి వేసినాను. ఇందులో గోడంబిని వేసి ఫ్రై చేసుకోవాలి గార్నిష్ కోసం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఉద్ది బ్యాడలు, శనగ బ్యాడలు, దీన్ని కొద్దిగా రోజ్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తున్నాను. బఠానీ, బీన్స్, క్యారెట్ అన్ని వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా ఉడికించాలి. 2 నిమిషాలు మూత ఉంచి ఉడికించాలి. ఇప్పుడు చూడండి, ఈ రవ్వ బాగా అయ్యింది. ఇందులో ఇప్పుడు మనం మసాలా వేస్తున్నాము, పచ్చి కొబ్బరి కూడా వేస్తూ ఉన్నాము, కొత్తిమీర. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉంది కావున కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దానికి ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సోడా, వంట సోడాని కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్ర ఉంది కదా దాంట్లో కొద్ది కొద్దిగా వేస్తున్నాను. ఈ విధంగా పైన గార్నిష్ కోసం గోడంబిని పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేయాలి, అంటే ఉడికించాలి. 10 నిమిషాలు మూత ఉంచి ఈ విధంగా ఉడికించాలి. చూడండి, ఇడ్లీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను. చూడండి, ఎంత సుందరమైన సాఫ్ట్ గా ఉండే ఇడ్లీ, రవ్వ ఇడ్లీ తయారయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. చట్నీ జతలో ఈ ఇడ్లీ చాలా బాగా ఉంటుంది. రవ్వ ఇడ్లీ రెడీ.